ముప్పై ఆరు దావీదు కీర్తన. మరి దావీదు కీర్తనలో ప్రతి ఒక్కరి గురించి కూడా వ్రాయబడి ఉన్నది. ఒకటి మంచివారు, తర్వాత చెడ్డవారిని గురించి రాయబడినది. ఇక్కడ ముప్పై ఆరు దావీదు కీర్తనలో మొదటి నుంచి నాలుగు వచనాలు చూసినట్లయితే భక్తిహీనుల యొక్క హృదయం ఎలా ఉంటుంది, భక్తిహీనులు ఏ విధంగా మాట్లాడతారు, భక్తిహీనులు ఏ విధంగా తలస్తారు, భక్తిహీనులు ఏమి చేస్తారు అనేది ఇక్కడ రాయబడినది. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టికి దేవుని భయము బుద్ధిగా లేదు. హల్లెలూయా. దేవుడు అంటే భయపడని వారు ఎవరు అనేసి అంటే భక్తిహీనులు. ఈ భక్తిహీనులకి ఎంత మనం దేవుని గురించి చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు అంటే చాలా వాళ్ళు ఎగతాళిగా చేస్తూ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకంట దేవోక్తి అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. అంటే దేవోక్తి అంటే అది మంచి మంచిది, అంటే నేను తప్పు చేసిన, నేను అతిక్రమము చేసిన, అక్రమము చేసిన వాళ్ళ దృష్టికి ఎలా కనిపిస్తుంది అంటే అది చాలా మంచిగా కనిపిస్తుంది అంట. హల్లెలూయా. భక్తిహీనులు భక్తిహీనతలో ఉన్నంత సేపు కూడా వాళ్ళకి చెడు కూడా ఎలా కనిపిస్తుంది అంటే మంచిగానే కనిపిస్తుంది అంట. ఇక్కడ రాయబడినది రెండో వచనంలో వారి దోషములు బయటపడి అసహ్యముగా కనబడే వరకు అది వారి దృష్టి ఎదుట వారి ముఖస్థుతి చేయుచునే ఉన్నది. హల్లెలూయా. వాళ్ళు పాపము అంట వారి దృష్టి ఎదుట ఎలా ఉంటది అంటే వాళ్ళకి చాలా మంచిగా ఉంటది, కానీ ఎప్పుడు అది వాళ్ళు చెడు అని తెలుసుకుంటారంటే దాని ద్వారా వాళ్ళకి నష్టము కలిగినప్పుడు, దాని ద్వారా కష్టము వచ్చినప్పుడు, దాని ద్వారా వాళ్ళు శ్రమ పెట్టబడినప్పుడు అప్పుడు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసేది తప్పు అని వాళ్ళు తెలుసుకోలేరంట. హల్లెలూయా. వారి నోటి మాటలు పాపములకును కపటములకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపును మేలు చేయను వాడు మానవేసి ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళ నోటిలో ఏముంటది అనేసి అంటే పాపము కపట సంబంధమైన మాటలు ఉంటాయంట. హల్లెలూయా. భక్తిహీనులు ఎప్పుడు దేనిని గురించి తలస్తారు అంటే చెడును గురిస్తే తలస్తారు, పాపాన్ని గురించే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వారు ఆ మార్గంలో ఉండడమే కాదు అనేకులు ఆ మార్గంలోకి తోసివేయాలని చూస్తూ ఉంటారు. ఎవరైనా వారి మార్గంలో రాకపోతే కనుక వాళ్ళ మీద ఏం చేస్తారంటే వీళ్ళు కపటపు మాటలు మాట్లాడి వాళ్ళ మీద లేనిపోయిన నిందలు మోపి వాళ్ళని ఏ విధంగా అయినా శ్రమ పెట్టాలని చూస్తూ ఉంటారు. హల్లెలూయా. వాడు మంచి మీదనే పాప యోచనని యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు చెడుతనము వారికి అసహ్యము కాదు. హల్లెలూయా. దేవుడు అంటే భయము భక్తి లేని వాడికి చెడుతనము ఎలా ఉంటది అంటే చాలా మంచిగా ఉంటది, చెడు చేసినప్పుడు చాలా ఆనందముగా ఉంటది. చూడండి, చెడ్డ పని చేసి సంపాదించిన డబ్బు వాళ్ళకి ఆనందముగా ఉండవచ్చు, కానీ ఆ డబ్బు అంతా కోల్పోయిన తర్వాత, అందరూ విడిచిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అనేసి అంటే అప్పుడు పశ్చాత్తాపం వస్తుంది. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడికి ధనము ఉన్నంత సేపు కూడా ఎలా ఉన్నాడు, ఇష్టానుసారంగా ఉన్నాడు. ఆ ధనము ద్వారా ఎంతో ఆనందించాడు. ఆ ధనము ఉన్నప్పుడు అందరూ వచ్చారు, అందరూ కూడా ఆనందించారు. ఆ ధనం అంతా పోయిన తర్వాత ఏం చేశారు, అందరూ విడిచిపెట్టిన తర్వాత అప్పుడు పశ్చాత్తాప పడ్డాడు. హల్లెలూయా. చాలా మంది క్షణికాల ఆనందము కొరకు, క్షణికాల సుఖము కొరకు, క్షణికాల సంతృప్తి కొరకు, క్షణికాల క్షేమము కొరకు ఏం చేస్తున్నారంటే భక్తిహీనమైన మార్గంలో చాలా మంది నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. శాశ్వతం ఆనందము, శాశ్వత సంతోషము, శాశ్వత క్షేమము, శాశ్వత సమృద్ధి ఎవరిలో ఉందంటే భక్తి కలిగి దేవుడిని మనం ఆశ్రయించినప్పుడు అది శాశ్వతముగా ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భక్తిహీనులు ఏం చేస్తారంటే మరి పాప యోచనలు ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరిని ఏం చేద్దామా, ఎప్పుడు ఏ విధమైన తప్పులు చేద్దామా, ఎప్పుడు ఏ విధంగా ఎవరికి కీడు చేద్దామా, ఏది చేస్తే మనకి ఇది వస్తుంది అని పాప యోచనలు ఆలోచిస్తూ ఉంటారంట. హల్లెలూయా.
వారి వాడు కాని నడతలు నడిచేవాడు చెడుతనము వానికి అసహ్యము కాదు. హల్లెలూయా. భక్తి గల వారు ఏం చేస్తారంటే చెడుతనాన్ని అసహించుకుంటారు. భక్తి లేని వారికి ఎలా ఉంటుందంటే చెడుతనమే చాలా ఆనందముగా ఉంటది. హల్లెలూయా. చూడండి, తాగేసిన వాడు చాలా మంది చూస్తాం అక్కడ రోడ్ల మీద పడిపోయి దొల్లుతా ఉంటారు. ఏం చేస్తారండి? దొల్లుతా ఉంటారు. ఒకసారి నేను చూశాను, ఒక అతను తాగేసి కాలు మీద కాలేసుకుని చెయ్యిలా వెనక్కి పెట్టుకుని పడుకున్నాడు. అంటే అతనికి ఆ తాగిన మత్తులో రోడ్డు మీద పడుకున్నాను అని అనుకోవట్లేదు, ఇంట్లో దళ్ళ పరుపు మీద పడుకున్నట్టు. మళ్ళీ ఏం చేస్తారు, కాలు ఎలాగెలాగ ఊపుతున్నాడు. చెయ్యి తాకింద పెట్టుకుని కాలు మీద కాలేసుకుని కాలు ఊపుతా ఉన్నాడు. అప్పుడు నేను అనుకున్నావు, ఓహో దళ్ళ పరుపు మీద పడుకున్నట్టు ఇతను ఈ మధ్యలో ఊహించుకుని ఆనందిస్తా ఉన్నాడంట. హల్లెలూయా. చెడుతనములో ఉన్నప్పుడు, పాపములో ఉన్నప్పుడు, ఆ మత్తులో పాపం అనే మత్తులో ఉన్నప్పుడు అది అలాగే అనిపిస్తుంది. కానీ ఆ మత్తు వీడిన తర్వాత ఎక్కడ ఉన్నావు అనేది అప్పుడు వాళ్ళకి మంచి యోచన కలుగుతుంది, మంచి ఆలోచన కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే 5వ వచనం చూసినట్లయితే, యెహోవా నీ కృప ఆకాశమున అంటుచున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షమున అంటుచున్నది. హల్లెలూయా. దేవుని కృప అనేది చాలా అమూల్యమైనది. కృప అంటే అర్హత లేని వాళ్ళకి మరి అర్హులుగా చేసేది. హల్లెలూయా. చూడండి, ఒక ఉద్యోగము మనకు రావాలి అనేసి అంటే ఏం చేస్తారు, అందరికి ఇచ్చేస్తారండి, అందరికి ఇవ్వరు. వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఆ కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఆ అర్హత ఉంటేనే ఉద్యోగం అనేది వస్తుంది. కానీ కృప అనేది అర్హత లేని వారికి కూడా అర్హుణ్ణిగా చేసేది. హల్లెలూయా. అంటే నీకు ఉద్యోగం రావడానికి అర్హత లేదు, ఉద్యోగం ఇవ్వడానికి ఏ అర్హుడు కాదు, నీ దగ్గర ఏమీ లేదు. కానీ ఆ ఉద్యోగం నీకు రావడం ఏది అంటే కృప. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప మనల్ని ఏం చేస్తుంది అనేసి అంటే, అర్హులుగా లేకపోయినప్పటికీ అంటే పాపులుగా ఉన్నప్పటికీ మరి దేవునికి దూరముగా ఉన్నప్పటికీ ఆ కృప మనల్ని క్షమించి మళ్ళా దేవుని దగ్గరికి మనల్ని తీసుకుని వచ్చి మనల్ని బలపరుస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క కృపను మనం ఏం చేయకూడదు అంటే వ్యర్థము చేయకూడదు. పాత నిబంధన కాలంలో ఏదైనా తప్పు చేస్తే వెంటనే శిక్ష వచ్చేది, లేకపోతే దానికి సంథింగ్ బలి ఏదైనా అర్పించాలి. కానీ క్రొత్త నిబంధన కాలంలో దీన్ని ఏమంటారంటే కృపాకాలము అంటారు. ఈ కృపాకాలము ఎప్పుడు వరకు ఉంటుందంటే దేవుని రాకడ వరకు ఈ కృపాకాలంలో మనము జీవిస్తూనే ఉంటాము. హల్లెలూయా. ఈ కృప ఏం చేస్తుందంటే, ఒకవేళ మనం దేవునికి విరోధంగా ఏదైనా చేసినప్పటికీ కూడా ఈ కృప ఏం చేస్తుందంటే ఆ శిక్ష రాకుండా మనల్ని దేవుని యొక్క శిక్ష నుంచి తప్పిస్తా ఉంటదన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని యొక్క శిక్ష నుంచి తప్పించింది అని చెప్పేసి మనం ఆ కృపను వ్యర్థము చేస్తామనుకోండి, తర్వాత తప్పనిసరిగా శిక్ష. హల్లెలూయా. చూడండి, ఎవరైనా మనకి బాగా పెద్దవాళ్ళు ఎవరైనా తెలుసు అనుకోండి, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ రికమెండేషన్ ద్వారా ఈ రోజుల్లో ఏదైనా తప్పు చేస్తే పోలీస్ కేసు పెట్టినా కూడా అది న్యాయము లేదు. ఎందుకంటే న్యాయం ఎటు పోతుంది అనేసి అంటే పలుకుబడి, హోదా, డబ్బు ఉన్న వాళ్ళ వైపే న్యాయము వెళ్ళిపోతుంది. ఒకవేళ నువ్వు ఏది తప్పు చేయకపోయినా అవతల వ్యక్తి తప్పు చేసినా కూడా అటు డబ్బు ఎటువైపు ఉందో, పలుకుబడి ఎటువైపు ఉందో, అటువైపు న్యాయం వెళ్ళిపోతుంది. కానీ మన వైపు న్యాయము ఉండట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, డబ్బు పలుకుబడి ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే ఆ పలుకుడు బట్టి, ఆ డబ్బును బట్టి, ఆ ఆస్తిని బట్టి ఆ తప్పు నుంచి శిక్ష నుంచి తప్పించబడుతున్నారు. అయితే వాళ్ళు మరి తప్పు చేసిన తర్వాత, తప్పించిన తర్వాత మళ్ళీ తప్పు చేస్తే, మళ్ళీ తప్పించిన తర్వాత, మళ్ళీ తప్పు చేస్తే, మళ్ళీ తప్పించిన తర్వాత నువ్వు అలాగే చేస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారు, నేను ఒక్కసారి తప్పు చేసినప్పుడు నేను తప్పించాను, రెండో చేసినప్పుడు నేను తప్పించను. నువ్వు కంటిన్యూగా చేస్తే గనక నీకు ఎవరు సాయం చేస్తారు, ఇంకా నీ శిక్ష నువ్వు అనుభవించు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేను అనేది ఏది అనేసి అంటే, ఈ కృప మనల్ని శిక్షలో రాకుండా తప్పిస్తుందని చెప్పి చులకనగా చూసి మనం ఏది చేసినా కూడా దేవుడు మనల్ని క్షమిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని అదే చేసుకుంటూ 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 వెళ్ళిపోతే గనక తర్వాత మనము చాలా
శిక్షణ అనుభవించాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని కృపను ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదంటే వ్యర్థము చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయవిధులు మహా అగాధములు. యెహోవా నరులను జంతువులను రక్షించే దేవుడవు నీవే. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు అంటే నీతిమంతుడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు. హల్లెలూయా. శిలువ వేదకు ఆయన అప్పగించినప్పుడు రాజు మరి అది ఏ విధము చేతనైనా కూడా ఆయన ఏదైనా తప్పు కానీ ఏ చిన్న తప్పు ఉన్నా కూడా దానిని బట్టి శిక్షించాలి అనుకున్నాడు. కానీ అక్కడ వాళ్ళ యేసు ప్రభుని ఎక్కడ ఏమి వెతికినా కూడా ఆయనకి వాళ్ళకి ఏం కనిపించలేదండి. ఏ తప్పు ఏ దోషము కూడా వాళ్ళకి కనిపించలేదు. హల్లెలూయా. అంత నీతిమంతుడు పరిశుద్ధుని మనము కలిగి ఉన్నాము కనుక మనము కూడా ఎలా ఉండాలంటే ఎలా ఉండాలండి, మనము నీతిగా ఉండాలి, భక్తిగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు నేను ఎవరిని అంటే మీరు ఎవరంటే పాస్టర్ గారు అమ్మాయి అని చాలా మంది అంటారు. పాస్టర్ గారు అమ్మాయినే ఏమిటి, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతూ, నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతూ, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తా ఉన్నాను అనుకోండి, ఎవరిని అంటారు, ఎవరంటారు, ఎవరిని అంటారు? నా తండ్రిని అంటారు. పాస్టర్ గారు అమ్మాయి అంట ఇలా చేసిందంట, పాస్టర్ గారు చెప్తున్నారు కానీ అయినా సరైన విధానంలో నడిపించలేకపోయిన ఎవరిని అంటారు, తండ్రికి చెడ్డ పేరు వస్తుంది. హల్లెలూయా. నాకు కాదు తండ్రిని తిడతా ఉంటారు. హల్లెలూయా. అలాగే పరిశుద్ధులైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నప్పుడు, నీతిమంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనము భక్తిహీనులుగా నడుచుకుంటే, పాపము చేస్తూ ఉంటే కనుక అది ఎవరికి అవమానం అంటే తండ్రికి అవమానము. హల్లెలూయా. మీరు గుడికి వెళుతున్నారు కానీ, దేవుని మందిరానికి వెళుతున్నారు కానీ, దేవుని నమ్ముకున్నారు కానీ, దేవుని దగ్గర కానుకలు ఇస్తున్నారు కానీ, భక్తి చేస్తున్నారు కానీ ఈ విధంగా చేస్తున్నారని దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి నీతిమంతుడైన దేవుణ్ణి కలిగినప్పుడు, పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగినప్పుడు, నిష్కలంకుడైన దేవుని మనం కలిగి ఉన్నాము కనుక అదే మార్గంలో మనం వెళ్ళాలి. కానీ ఆ నీతిని మనము కోల్పోయి నడుచుకోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా అంటే నరులను జంతువులను కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే రక్షిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో జంతువులు, పక్షులు, పురుగులు వీటన్నిటి ద్వారా కూడా దేవుడు అనేకమైన పాఠాలను మనకి నేర్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మనము రోజు పనికి వెళితేనే లేకపోతే ఉద్యోగానికి వెళ్తేనే, మనం సంపాదిస్తేనే మనం ఏం చేయగలము, బ్రతకగలుగుతా ఉన్నాము. హల్లెలూయా. కానీ జంతువులు, పక్షులు, పురుగులు వీటన్నిటిని కూడా ఎవరు పోషిస్తున్నారంటే దేవుడే పోషిస్తున్నాడు. హల్లెలూయా. ఒక కీర్తనలో ఉంటుంది, పక్షులంట దేవుడు ఎప్పుడు గుప్పులు విప్పి సహాయము చేస్తాయని పక్షులు దేవుని కొరకు ఎదురు చూస్తా ఉన్నాయంట. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు పక్షుల కంటే మనము శ్రేష్ఠులము. హల్లెలూయా. ఎవరికండి, పక్షుల కంటే, సృష్టి కంటే, సమస్తము ఈ లోకములు, ఈ భూలోకంలో ఏదైతే ఉందో దానికంటే ఎవరు శ్రేష్ఠులు అంటే మనమే శ్రేష్ఠులము. హల్లెలూయా. హల్లెలూయా. జంతువులను రక్షిస్తున్నాడు యేసయ్య, మనల్ని కూడా ఆయన రక్షిస్తున్నాడు. హల్లెలూయా. అంత మంచి దేవుడు మన యేసయ్య. దేవాని కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. హల్లెలూయా. ప్రతి ఉదయ కాలమే లేచి దేవుని కృపణ గురించిన పాటలు పాడి, దేవుని కృపణ గురించిన వాక్యాలు చదివి, దేవుని స్తుతించినప్పుడు ఆయన కృప మన మీద ఇంకనూ కూడా ఎక్కువ విస్తరిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కృపణ గురించి ఎక్కువ తలపోసుకుంటూ పాడుతూ దేవుని స్తుతించినప్పుడు ఆయన కృప మన మీద ఇంకా అత్యధికముగా అవుతూ ఉంటుంది. హల్లెలూయా. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క రెక్కలలో మలాఖీలో ఉంటది, ఆయన రెక్కల నీడలో అట రెక్కల నీడలో ఏముందంటే స్వస్థత ఉందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఏముందండి, స్వస్థత ఉంది. తమ్ముడు దావీదు కీర్తనలో మహోన్నతిని చాటిని నివసిస్తే గనక జరిగే కార్యాలు ఏంటి అని రాయబడినది. హల్లెలూయా. కోడి తన బిడ్డల్ని ఏ విధంగా కాపాడుతుందో, మరి ఆ గద్దె నుంచి ఆ కోడి పిల్లలు ఎత్తుకుపోకుండా కోడి మరి ఆ పిల్లల్ని ఎలా కాపాడుతుందో ఆయన కూడా మనల్ని ఏం చేస్తున్నాడని అలా కాపాడుతూ ఉన్నాడంట. హల్లెలూయా. నిజంగా ఆయన రెక్కల నీడలో ఉన్నాము కనుక, ఆయన రెక్కలు మన మీద చాపి మనల్ని కాపాడుతున్నాడు కనుక ఈ విధంగా మనము సజీవ లెక్కలో ఉన్నాము. హల్లెలూయా. చూడండి, గద్దకి కోడి పిల్లలు కనిపించగానే ఏం చేస్తుందండి, ఏం చేస్తుంది, వెంటనే ఎత్తుకుపోవాలని అది
చూస్తది హల్లెలూయా అప్పుడు ఆ గద్దని చూడగానే ఈ తల్లి కోడి కుక్కుకుక్కుక్క అనేది ఇట్లే పిలుస్తా ఉంటది మంచి పిల్లల చూడండి కొంచెం కొంకి పిల్లలు ఉంటాయి కదా అది ఏం చేస్తది ఆ తల్లి మాట వినవు కొంచెం పిల్లలు మాత్రం ఏం చేస్తాయి ఆ తల్లి చాటుకి రెక్కల చాటుకి వచ్చేస్తాయి హల్లెలూయా హల్లెలూయా ఎప్పుడైతే రెక్కల తల్లి చాటున మరి ఆ రెక్కల నీడలో ఉన్నాయో ఆ పిల్లలన్నీ కాపాడబడతాయి ఏదైతే ఆ తల్లి మాట వినకుండా దూరముగా వెళ్ళి తింటూ ఉందా వెంటనే గద్ద వచ్చి పట్టుకెళ్ళిపోతుంది అప్పుడు ఏమైనా చేయగలదా పిలిచిన వెంటనే ఎక్కడికి రావాలి రెక్కల నీడలోనికి రావాలి హల్లెలూయా హల్లెలూయా యేసును నమ్ముకున్నాను యేసుని కలిగి ఉన్నాను బాప్తిసం తీసుకున్నాను దేవుని మందిరానికి వస్తున్నాను అని సంబడము కాదు ఎవరు రెక్కల నీడలో ఉండాలంటే దేవుని రెక్కల నీడలో ఉండాలి ఆయన కలిగి ఉండాలి ఆయన సన్నిహితముగా ఉండాలి ఆయన విడిచి మనము దూరముగా వెళ్తే గనుక సాతాను అనే గద్ద ఏం చేస్తది వెంటనే ఎత్తుకుని పోతుంది హల్లెలూయా తల్లి చూస్తూనే ఉంటది కానీ ఆ సమయంలో ఏమీ చేయలేదు హల్లెలూయా నువ్వు కావాలని దూరముగా వెళ్ళిపోయినప్పుడు కావాలని దేవుని విడిచి లోకంలోనికి వెళ్ళిపోయినప్పుడు కావాలని నువ్వు సాతాను దగ్గరికి వెళ్ళినప్పుడు కావాలని పాపము దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు అని ఏమీ చేయలేడు చూడండి దేవుడు బలవంతముగా ఒక మనిషిని ఆయన దగ్గరికి లాగడు ఆయన రమ్మని పిలుస్తాడు నువ్వు వస్తే గనక ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన రమ్మని పిలిచిన పిలుపు వినకుండా ఈ కోడి పిల్లలు దూరముగా వెళ్ళిపోయి ఎలా వెళ్ళిపోయినామో అలాగే వెళ్ళిపోతే గనక తప్పనిసరిగా శత్రువు యొక్క చేతిలో మనము చిక్కుకుంటాము హల్లెలూయా హల్లెలూయా ప్రతి వారము దేవుని మందిరానికి వచ్చిన తర్వాత దేవుడు అనేకమైన విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం ఏ విధంగా నడవాలి ఏ విధంగా నడవకూడదు ఏది చేస్తే మనకి ఆశీర్వాదము ఏది చేస్తే శాపం అనేది దేవుని యొక్క మాటల ద్వారా మనము తెలుసుకున్న పెడచెవిని పెట్టి సాతాను యొక్క వలలో చిక్కుకుని కష్టాన్ని అనుభవించినప్పుడు అప్పుడు లవో దిగో అంటే మనకి ప్రయోజనము లేదు హల్లెలూయా హల్లెలూయా దేవుని యొక్క వాక్యము వినడానికి మందిరానికి రావడం ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా మనము నడుచుకోవడానికి ఒకవేళ నా వాక్యానుసారంగా నడుచుకోకపోతే నేను అంటాను అసలు మందిరానికి రావడమే వేస్ట్ దేవుని మాట వినకుండా నువ్వు ఇష్టానుసారంగా లోకంలో జీవించినప్పుడు దేవుని నమ్ముకోవడమే వేస్ట్ దేవుని ఎందుకు నమ్ముకోవాలంటే పరలోక రాజ్యంలో చేరడానికి హల్లెలూయా కష్టాలు పోతాయని కాదు అప్పులు పోతాయని కాదు రోగాలు పోతాయని కాదు ఫస్ట్ దేవుని నమ్ముకుంటే అన్ని ఆశీర్వాదాలు ఆయనలో గుప్తమైన ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయి హల్లెలూయా హల్లెలూయా కాబట్టి నేను చెప్తున్నానంటే భక్తిహీనులాగా చాలా మంది నడుచుకుంటున్నారు భక్తిహీనత అనేది మనలో ఉంటే కనుక మనము ఈ భక్తిహీనులు ఏ విధంగా నశించిపోతున్నారో ఆ విధంగా నశించిపోతాం హల్లెలూయా కాబట్టి ఎవరి రెక్కల నీడలో ఉండాలండి దేవుని యొక్క రెక్కల నీడలో ఉంటే కనుక తప్పకుండా మనకి క్షేమము తప్పకుండా ఆశీర్వాదము తప్పకుండా మనకి భద్రత కలుగుతుంది హల్లెలూయా హల్లెలూయా నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుతున్నారు నీ ఆనంద ప్రవాహములు అనేది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొక్క జీవపు ఊట కలదు నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాము నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయంలో నీ నిధిని ఎడతెగక నిలుపుము హల్లెలూయా చూడండి ఎవరైతే దేవుని యొక్క రెక్కల నీడను ఆశ్రయిస్తారో ఎవరైతే దేవునికి సమీపముగా ఉంటారో ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో వాళ్ళకి ఏమి కలుగుతుందంటండి సమృద్ధి సంతృప్తి ఆనందము హల్లెలూయా హల్లెలూయా ఆయన సన్నిధిలో ఏముందంటే సంపూర్ణ సంతోషం ఉంది ఆయన కుడి చేతిలో నిత్య సుఖములున్నాయని 16వ దావీదు గ్రంథంలో రాయబడినది రెండు చేతులు పెట్టి పైన దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా హల్లెలూయా మందిరమునకు ఎందుకు రావాలి అంటే సమృద్ధితో నింపబడడానికి ఆనందముతో నింపబడడానికి దీవించబడడానికి ఆశీర్వదించబడడానికి నీ మందిరం యొక్క సమృద్ధి వలన వాళ్ళు సంతృప్తి పొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములనేది వారికి త్రాగించుచున్నావు హల్లెలూయా
హల్లెలూయా పాపాత్మురాలైన స్త్రీ విట్ట మధ్యాహ్న వేళలో ఈ లోక సంబంధమైన దాహాన్ని తీర్చుకోవడానికి వచ్చింది. కానీ ఆత్మ సంబంధముగా ఏ దాహాన్ని కలిగి ఉందంటే పాపపు దాహాన్ని కలిగి ఉంది. ఆత్మ సంబంధముగా చూస్తే శరీర సంబంధముగా చూస్తే శరీర సంబంధమైన దాహాన్ని కలిగి ఉంది. హల్లెలూయా హల్లెలూయా. కానీ పాపాత్మురాలైన స్త్రీ స్త్రీని దేవుడు చూచినప్పుడు ఆమె శరీర సంబంధమైన నీళ్లకు వచ్చింది. కానీ ఆయన దేని గురించి మాట్లాడుతున్నారంటే ఆత్మ సంబంధమైన దాహము గురించి మాట్లాడుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పాప దాహము తీర్చబడాలి అనేసి అంటే నీరిచ్చు నీళ్లు తాగితే గనక ఆ పాపం అనే దాహము కలిగిపోయి నీకు ఏం కలుగుతుందంటే నిత్య జీవము కలుగుతుందట. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీని దేవుడు చూసి నువ్వు పాపపు దాహముతో నువ్వు ఉన్నావు, కానీ నేనిచ్చు నీళ్లు తాగితే గనక ఎప్పుడు తప్పికొనవు. హల్లెలూయా. అంటే నేనిచ్చు నీళ్లు పరిశుద్ధము, నేనిచ్చు నీళ్లు నిత్య జీవము, నేనిచ్చు నీళ్లు నువ్వు తాగితే గనక ఎప్పుడు పాపపు దాహం అనేది నీలోనికి రాదు. ఎవరైతే యేసయ్య ఇచ్చే పరిశుద్ధమైన నీళ్లు, యేసయ్య ఇచ్చే పరిశుద్ధమైన వాక్యము, ఈ వాక్యము నీరుతో సమానము. ఎవరైతే ఈ వాక్యము ద్వారా మరి నింపబడతారో ఈ వాక్యమైన నీరు అనేది. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యము దేనితో సమానం అంటే నీరుతో సమానం. ఈ వాక్యము ఏం చేయాలండి? చదవాలి ప్రతిరోజు. ఈ వాక్యం ఏం చేయాలండి? ప్రతిరోజు చదవాలి, ధ్యానించాలి, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. హల్లెలూయా హల్లెలూయా. వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు, చదివినప్పుడు, ధ్యానించినప్పుడు మనలో ఉన్న పాప దాహం అనేది తొలగిపోయి నిత్య జీవముని గురించిన దాహం మనలో ఎక్కువవుతా ఉంటది, పరిశుద్ధాత్మని గురించిన దాహం ఎక్కువవుతా ఉంటది. హల్లెలూయా హల్లెలూయా. దప్పి గల వాళ్ళు ఎక్కడికి రావాలండి? ఎవరైతే దప్పికుంటున్నారో వాళ్ళ నీళ్ళ ఎత్తుకు వస్తే వాళ్ళ దప్పికను తీరుస్తానన్నాడు. పరిశుద్ధాత్మని గురించిన దాహాన్ని గురించి చెబుతున్నాడు. హల్లెలూయా. పాప దాహము కాదండి, పరిశుద్ధాత్మను పొందుకోవాలని దాహము కలిగి ఉండాలి. నిద్రపోవాలని దాహము కాదండి, పనికి వెళ్ళాలని దాహము కాదు, సంపాదించుకోవాలనే దాహము కాదు. ఏ దాహాన్ని కలిగి ఉండాలంటే దావీదు అంటున్నాడు, నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వెళతానా, ఎప్పుడు తెల్లవారుతానా, ఎప్పుడు దేవుడితో మాట్లాడతాననే తృష్ణ, దాహము, తపన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. పాపాత్మురాలైన స్త్రీ పాపపు దాహముతో ఉంటే యేసయ్య ఆ పాపపు దాహము పోవడానికి నిత్య జీవం అనే నీరుని ఇచ్చిన తర్వాత మళ్ళా పాపాత్మురాలైన స్త్రీ పాపం అనే నీళ్లు తాగలేదు. కొంతమంది పరిశుద్ధమైన నీళ్లు తాగేస్తున్నారు, బయటకు వెళ్ళిన తర్వాత మురికి నీళ్లు కూడా తాగేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇక్కడేమో ఏ నీళ్లు తాగేస్తున్నారు. మీ ఆయన్ని కూడా ఇంట్లో టీనే తాగేస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళు తాగేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇంట్లో టీనే తాగుతున్నారు, అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళు తాగుతున్నారు. మీరేమో ఇక్కడికి వచ్చి పరిశుద్ధమైన నీళ్ళు తాగుతున్నారు, బయటికి వెళ్ళిన తర్వాత మురికి నీళ్ళు, పాపపు నీళ్ళు, చెత్త, చెదారం, అదంతా తాగేస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మందిరంలో ఉన్న ఆనంద ప్రవాహముల నుంచి వచ్చిన నీరుని తాగితే గనక మనము నిత్యం నిత్యము ఆనందిస్తూ ఉంటాము. హల్లెలూయా హల్లెలూయా. ఏదో ఆనందము కొరకు, ఏదో డబ్బు వస్తుంది కదా, ఏదో సుఖముగా ఉంటున్నాం కదా, ఏదో బ్రతికేస్తున్నాం కదా, మన ఇల్లు ఆ పాపపు డబ్బుతో కాలం గడిచిపోతుంది కదా అని నువ్వు అనుకుంటూ 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 అలాగే దేవుని మందిరానికి వస్తే కాలం గడిపేస్తూ ఉంటే గనక నిత్యానందాన్ని కోల్పోతాం, నిత్య సుఖాన్ని కోల్పోతాం, నిత్య సమాధానాన్ని కోల్పోతాం, నిత్య సమృద్ధిని కోల్పోతాం. హల్లెలూయా హల్లెలూయా.
ప్రతి ఒక్కరితో నేను సూటిగా అడుగుతా ఉన్నాను, మీకు శాశ్వత ఆనందము కావాలా, చలికాల ఆనందము కావాలా? కొంతమంది నోరు రావట్లేదు. శాశ్వత ఆనందం అంటే క్షణికాల ఆనందం వదిలేరు కదా. సీరియల్ ఆనందం వదిలేయాలి, సినిమా ఆనందం వదిలేయాలి, పాప సంబంధమైన ఆనందాన్ని వదిలేయాలి. ఎలా వదిలేస్తే ఈ లోకంలో ఎలాగ ఈ లోకంలో ఉన్నదన్నా అనుభవించాలి కదా. నోటితో చెప్పడం కాదు, క్రియ చూపించాలి. క్రియలు లేని విశ్వాసము మృతం. ఏంటండి, క్రియ ఉండాలి. హల్లెలూయా. అందుకే దానికి యేసే ఉదాహరణ కూడా చెప్పాడు. ఒకడు బాగా చలితో వణికిపోతా ఉన్నాడు. ఆ దారిని మనము వెళుతూ ఉన్నా, అయ్యో వణికిపోతున్నావా, అయ్యో ఇంటి ఇలా ఉన్నావా, అయ్యో ఇక్కడ పడుకున్నావా, అయ్యో కొంచెం తప్పుడు కప్పుకోవచ్చు కదా అని చెప్పేసి వెళ్ళిపోయాం అనుకోండి, అది జారిపడినట్ట చెప్పండి, జారిపడినట్ట తప్పుడు కప్పుకొని తిరిగి దానికి అది లేకే వణుకుతున్నారు. కానీ క్రియ ఏది అంటే ఆ వణుకుతున్న వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఇంట్లో పడుకోబెట్టి దుప్పటి కప్పడమే క్రియ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు యేసయ్యే కావాలి, యేసయ్యే శాశ్వత ఆనందం కావాలి, యేసయ్యే సమృద్ధి కావాలి, యేసయ్యే సమాధానం కావాలి అంటే కొన్ని నష్టపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత నేను నోరు కట్టుకోలేకపోతున్నానని చెప్పేసి ఎవరు చూడకుండా వాళ్ళేమో చప్పట్టి ఇస్తే నువ్వు కొంచెం దాంట్లో షుగర్ వేసుకుని తాగావంటే అనుభవించవలసింది ఎవరు? కొంచెమే వేసుకున్నానండి డాక్టర్ గారు అడుగుతారు. చప్పట్టి తాగలేకపోతే కొంచెం వేసుకున్నానండి. అమ్మా కొంచెం వేసుకున్నా కూడా దీనికి సూట్ అవ్వదు. హల్లెలూయా. అలాగే దేవుళ్ళకి వచ్చిన తర్వాత పాపం అనేది చప్పన అయిపోవాలి. ఏంటండి, హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని చంపేయాలి. లేచింది అనుకోండి, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు కొట్టినా ఒక్క వస్తుంది అనుకోండి, పోలే. ఎన్నిసార్లు కొట్టినా కూడా అది పోవట్లేదు అని ఊరుకుంటారా? మీరు ఊరుకుంటారా చెప్పండి. కొడతా ఉన్నా వస్తా ఉంది, కొడతా ఉన్నా వస్తా ఉంది, కొడతా. హల్లెలూయా. పోలే బయట వర్షం వస్తుంది, లోపల వచ్చి కొడుతున్నారు. ఊరుకుంటావా, ఊరుకుంటారా? ఏం చేస్తారు? హల్లెలూయా. మాటలు రాకపోయినా ఓయ్ వచ్చామంటే నీ కాలు ఎరగొట్టేస్తాను అంటారు కుక్కతోటి. దానికి అర్థమవుతా? కొంతమంది కుక్కలతో మాట్లాడతారు తెలుసా, తెలుసా? ఎప్పుడో తెలుసా చెప్పనా? పక్క ఇంట్లో గొడవ అనుకోండి, అప్పుడు మరి మీ కుక్క వచ్చింది అనుకోండి, ఎవరిని తిడతాం? కుక్క మీద మగ్గెట్టి ఆడ తిడతాం. కుక్క ఎన్నిసార్లు వచ్చినా మనం ఏం చేస్తాము? దాన్ని అయ్యో పాపం వచ్చింది అనుకో, కొడుతూనే ఉంటాం. హల్లెలూయా. అలాగే పాపము మన దగ్గరికి ఎన్నిసార్లు వచ్చినా కూడా దాన్ని ఏం చేయాలి, ఏం చేయాలి? అసహించుకోవాలి. అసహించుకున్నప్పుడే దానిని మనము విడిచిపెడతాం. భక్తిహీనులకి పాపం అనేది అసహ్యముగా కనిపించట్లేదు అంటారు. అంటే నువ్వు పాపము చేస్తూ ఉన్నావు అంటే, అతిక్రమము చేస్తున్నావు అంటే, తప్పు చేస్తున్నావు అంటే భక్తి గలదానివా భక్తిహీనుగా ఉంటున్నావా, భక్తి గలవాడవా భక్తిహీనుడు అనేది ఎక్కడ అర్థమైపోతుంది? పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు తీర్పు చెప్పరక్కర్లేదు. ఇక్కడే నరకానికి వెళ్ళిపోతామో పరలోకం వెళ్ళిపోతామో మన బ్రతుకును బట్టి, మన నడతలను బట్టి తేలిపోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత తెల్ల వస్త్రాలు వేసి నాగులా ముసుకేసేసుకున్నా, నాకు ఇలాగ పాటలు పాడేసిన, నాకు ఇలాగ వాక్యం చెప్పేసిన, చెడు నడతలు నడిస్తే గనక అక్కడ కాదండి ఇక్కడే తేలిపోతున్నాము త్రాసులో. హల్లెలూయా. పరిశుద్ధమైన త్రాసు నీ ఎదుట పెట్టి ఉన్నాడు యేసయ్య. నువ్వు ఆయన పెట్టిన ఆ త్రాసులు పరిశుద్ధతతో తూగుతున్నావా, తేలిపోతున్నావా? హల్లెలూయా. ఆనంద ప్రవాహముల్లోనిది మనము త్రాగాలి అంటే, దేవుని మందిరములో ఉన్న సమృద్ధిని అనుభవించాలి అంటే, దేవుని మందిరంలో ఉన్న సుఖాన్ని అనుభవించాలి అంటే, దేవుని మందిరంలో ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి అనేసి అంటే మనలో ఏముండకూడదండి, పాప సంబంధమైనది
ఉండకూడదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంత ధైర్యం అంటే చేయాల్సినంతా చేస్తున్నారు. ధైర్యంగా దేవుని మందిరానికి వస్తున్నారు. నేను అంటాను మందిరంలోకి మీకు ఎంట్రీ ఉండొచ్చు, కానీ పరలోకంలో నో ఎంట్రీ. ఐదు మంది కన్యకలు వచ్చారు, అయ్యా 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 తలుపుది మేము కూడా వచ్చాం కదా ప్రార్థనకి, మేము కూడా వచ్చాం కదా కానుకలు ఇచ్చాం కదా, మేము కూడా పాటలు పాడాం కదా, అయ్యా 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 తలుపుది. దేవుడు ఏమంటున్నాడండి, నువ్వెవరో తెలియదు, నువ్వు ఇక్కడ పాపాన్ని అసహించుకోకపోతే అక్కడ దేవుడు నిన్ను అసహించుకుంటాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. హల్లెలూయా హల్లెలూయా. పేతురు పత్రికలో ఉంది, చీకటి అంధకారం అనే సంబంధమైన దానిలో నుంచి మనల్ని యేసయ్యా విడిపించి వెలుగులోనికి నడిపించాడు. చీకటిలో నుంచి బయటకు తీసుకొచ్చి, చీకటిలో ఉన్న వాళ్ళు పాపంలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చి దేవుడు మనల్ని వెలుగులోనికి నడిపించున్నాడు, వెలిగించి ఉన్నాడు. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన ఏమో చీకటిలోంచి మనల్ని బయటికి తీసుకొస్తే మనం ఎక్కడ వెళ్ళిపోతున్నాము? మళ్ళీ ఎవరు చూడట్లేదంట. హల్లెలూయా హల్లెలూయా. యెహోవా కనుదృష్టి లోకం అంతా, చెప్పండి అందులో చెప్పండి, యెహోవా కనుదృష్టి, నేను చెప్పింది చెప్పండి, యెహోవా కనుదృష్టి, నేను చెప్పింది చెప్పాలి, అందులో ఇలా చెప్పాలి ఎక్సర్సైజ్, యెహోవా కనుదృష్టి లోక సంచరిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఇంటి చూసినా ఎవరు లేకపోయినా, ఇంటి చూసినా ఎవరు లేకపోయినా, ఇంటి చూసినా ఎవరు లేకపోయినా, ఇంటి చూసినా ఎవరు లేకపోయినా, కింద చూసినా ఎవరు లేకపోయినా, పైన చూసినా ఎవరు లేకపోయినా, దేవుని కనుదృష్టి నువ్వు మాట్లాడినప్పుడు చూస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు చూస్తూనే ఉంది. హల్లెలూయా హల్లెలూయా. ఎక్స్రే తీసినా కనిపించినవి, స్కానింగ్ తీసినా కనిపించినవి, ఏంటి కెమెరాలు, సీసీ కెమెరాలు పెట్టినా కనిపించినవి ఎవరు కనిపిస్తామంటే ఏసయ్యకు. హల్లెలూయా. ఆ సీసీ కెమెరా ఎదురుగా ఉంటేనే మనం కనిపిస్తాం, పక్కకపోతే కనిపించాం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి యెహోవా కనుదృష్టి నన్ను చూస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావే, చీకట్లోకి వెళ్ళి తప్పు చేస్తున్నామే, దూరముగా వెళ్ళి తప్పు చూసి. ఈ రోజుల్లో చీకట కూడా అవసరం లేదండి, పబ్లిక్ ఏంటి పబ్లిక్. మొన్న ఒక నెల క్రితం ఒక వీడియో చూసా, మరి వాళ్ళు భార్య భర్తలో తెలియదు, వాళ్ళ లవర్సో తెలియదు, కానీ రోడ్డు మీద మొదలు పెట్టేసుకుంటున్నారు. మన దేశం వాళ్ళు కదలండి, ఎక్కడ అందరికి రోడ్డు మీద వేరేసుకుని అలా చూస్తున్నారు. మన వాళ్ళకి అక్కడ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, అని ఏదో చెయ్యాలి ఏదో చూపించాలి టీవీలో రావాలనుకున్నారు ఏంటో నా తెలియదు, కానీ రోడ్డు మీద ఒక్కరొకరు ఒక్కరొకరు ముద్దులు పెట్టేసుకున్నారు. ఇంచుమించు ఒక పావుగంటన్నా ఇదే మించుతున్నావు రా బాబు అనుకున్నా. హల్లెలూయా హల్లెలూయా. ఈ భక్తిహీనులకి ఎవరు చూస్తే నాకేంటి, నా డబ్బు పోకూడదు, నా సుఖం పోకూడదు, నా ఆనందం పోకూడదు, చచ్చిపోయిన తర్వాత కదా పర్వాలేదులే, సోమవారం నుంచి శనివారం వరకు చేసేసి ఆదివారం సొప్పరిగా తరసనాలు చేసేసి హృదయంలోది కడిగేసుకుని సొప్పరిగా వెళ్ళిపోయి దేవుని ఆరాధిస్తే దీవెల్లే దీవెల్లు దీవెల్లే దీవెల్లు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కడగబడిన పంది బురదలోనికి పోయినట్టు పోతున్నారు. కడిగేశాడు ఆయన, చీకట్లోంచి రప్పించేశాడు, ఒక్కే చేస్తుంది వాంతి చేసేసి మళ్ళీ దాన్ని అలా నాకే అట్లా కొంతమంది దేవునికి వచ్చేసిన తర్వాత ఇక్కడ చెప్పేసిన తర్వాత ఓ ఏడుచేస్తా ఉంటారు, ఎందుకు ఉంటారో తెలియకోమంది, అబ్బా బోయ్ నిజంగా పచ్చేత్తా వచ్చేసిందిరా బాబు అనుకుంటాం, తీరా బయటకెళ్తే మళ్ళీ
ఎంత బాగుంటదో కదా హల్లెలూయా 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 చూడండి మనకి అసహ్యం రావాలనుకునే అనుకుంటా గవ్వలు అందుకే కుక్క వాదితో ఆ పంది పందితో ఇతతో పోలుస్తా ఉన్నాడు అయినా కూడా మనకి అసహ్యం రావట్లేదు అదంటే ఎంత ప్రేమో ప్రేమ ఉంటే సరిపోదు ఏ ఉండాలి మాట వినాలి దేవుని మీద ప్రేమ ఉంది దేవుడు అంటే ఆశక్తి పరలోక రాజ్యం చేరాలని దేవుని మందిరానికి వస్తున్నాం హల్లెలూయా అది సరిపోదు దేవుని యొక్క మాటకు లోబడాలి నిన్ను వెలుగులోకి తెప్పించాను నీ బురదంతా కడిగేశాను పరిశుద్ధమైన వస్త్రం ఇచ్చాను రక్షణ వస్త్రం ఇచ్చాను నీతి వస్త్రం ఇచ్చాను ఉల్లాస వస్త్రం ఇచ్చాను ప్రశస్త వస్త్రం ఇచ్చాను సుందర వస్త్రం ఇచ్చాను ఎన్ని వస్త్రాలు ఎన్ని చేయించాడు యేసయ్య హల్లెలూయా 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 పట్టుచీరలు అయితే సూపర్గా డ్రై వాష్ చేసి దాంట్లో ఏ గోడిలెట్టి అదెట్టి ఇదెట్టి చక్కగా భద్రంగా బీరువాలో పెట్టుకుంటాం మళ్ళీ మధ్య మధ్యలో పురుగులు వేస్తాయేమో ఎండలో వేస్తా ఉంటాము ఎంతో భద్రంగా చూసుకుంటాం మరి యేసయ్యించిన పట్టుచీర ఏం చేస్తాం పరిశుద్ధమనే పట్టుచీర రక్షణ వస్త్రం అనే పట్టుచీర నీతి వస్త్రం అనే పట్టుచీర ఉందా చూసుకోండి హృదయం అనే బీరువాలో జాగ్రత్తగా ఉందా హల్లెలూయా 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 యేసుకు పాపము ఎదురైనప్పుడు వస్త్రాన్ని కూడా వదిలేసి పారిపోయాడు హల్లెలూయా నీతి వస్త్రము ప్రశస్త వస్త్రము సుందర వస్త్రము పరిశుద్ధ వస్త్రము మనము కలిగి ఉండాలి అంటే ఈ మురికి గుడ్డలు హల్లెలూయా హల్లెలూయా పౌడర్ స్ప్రేలు తెగొట్టేసుకుంటాం ఎందుకు చెప్పండి ఎందుకు మనం ఎక్కడికన్నా అంటే సువాసన వెల చల్లాలని హల్లెలూయా 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 నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలని చెవిటి తప్పు రాకుండా నువ్వు సువాసన వెల చల్లాలని ఆశపడుతున్నావే అలాగే పరిశుద్ధంగా నువ్వు పరిశుద్ధతని కలిగి సువాసన వెదజల్లాలని ఆశ ఉందా హల్లెలూయా హల్లెలూయా దేవుడు వెలుగులోనికి రప్పించాడు పరిశుద్ధతలోనికి రప్పించాడు మరలా చీకటిలోనికి వెళ్ళొద్దు మరలా అపవిత్రతలోనికి వెళ్ళొద్దు హల్లెలూయా పదవచనం నిన్ను ఎరిగిన వారికి నీ కృపను యథార్థ హృదయం ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము హల్లెలూయా దేవుని ఎరిగి ఎవరైతే యథార్థముగా ఉంటారో వాళ్ళకే దేవుని కృప వాళ్ళే దేవుని యొక్క నీతిని కలిగి నీతిగా జీవిస్తారంట హల్లెలూయా హల్లెలూయా నీతిగా జీవించాలి అంటే భక్తిగా జీవించాలంటే పరిశుద్ధతను కలిగి ఉండాలంటే భక్తిహీనత అనేది మనలో నుంచి వెడలిపోవాలి హల్లెలూయా గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకము భక్తిహీనుల చేతిని నన్ను పాలద్రోలనీయకము హల్లెలూయా హల్లెలూయా భక్తిహీనులు పాలద్రోలింది భక్తిహీనతను పాలద్రోలింది అది దేవుని పని హల్లెలూయా ఎవరైనా భక్తిహీనులు మనల్ని నిందిస్తున్నారు అవమానపరుస్తున్నారు మనకి కీడుని కలిగించాలని చూస్తే కనుక నువ్వు యేసయ్యకు చెప్పే ఆయనే నీ తరపున ఏం చేస్తారు యుద్ధము చేస్తాడు హల్లెలూయా హల్లెలూయా మనము యుద్ధము చేస్తే ఆయన మౌనముగా ఉంటాడు మనము మౌనముగా ఉంటే యేసయ్య యుద్ధం చేస్తాడు యథార్థతను మనము కలిగి ఉంటే కనుక ఎలా ఉంటామంటే నీతిమంతులుగా ఉంటాము హల్లెలూయా హల్లెలూయా యథార్థత అనేది లేకపోతే కనుక మనము దేవుని మందిరానికి వచ్చి మనం ఎంత స్తుతియాగము చేసినా ఎన్ని చేసినా కూడా యథార్థత లేకపోతే నీతి లేకపోతే అదంతా దేవునికి ఎలా ఉండదు అంటే కంపుగా ఉంటుంది ఇంపుగా ఉండదు హల్లెలూయా హల్లెలూయా తర్వాత చూద్దాం అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు లేవ లేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు నెమ్మది గట్టి పట్టద్దు చేతికి అందిపోతాయి జాగ్రత్త రక్తాలు వచ్చేస్తాయి హల్లెలూయా 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 బాగా చదవాలి అందరూ చెప్పండి అదిగో అందరూ చెప్పాలి అదిగో అదిగో చెప్పాలి గట్టిగా ఇంకా అంటారు కదా అలాగా అదిగో పాపము
పడి ఉన్నారు పడి ఉన్నారు వారు ఎలా ఉన్నారండి లేవ లేకుండా లేవ లేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు హల్లెలూయా వెరీ గుడ్ చాలా మంచి వాక్యం హల్లెలూయా ఓ లేచిపోతున్నారు ఓ ఉరుగుతూ ఉంటా ఉన్నారు ఆనందిస్తా ఉన్నారు కానీ ఒకనొక దినాన ఏం చేయబడుతున్నారు ఎక్కడ పాపము చేసిన్నారో అక్కడ పడి ఉన్నారు లేవలేరు ఎయిడ్స్ వచ్చేసింది ఇంకా మందు లేదు పాపము చేసి 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 చేతులు పని చేయు పాపము చేసి చేసి కాళ్ళు పని చేయు అప్పుడు వాడతారు హృదయారణ్యములోని కృంగిన సమయములో పాట రాసిన భక్తుడు అన్ని బాగున్నప్పుడు నేను ఏమి చేయలేకపోయాను కానీ ఇప్పుడు నా కాలు పనిచేయట్లేదు చేయి పనిచేయట్లేదు బలము లేదు ఏమీ లేదని పశ్చాత్తాపడుతున్నాడు హల్లెలూయా హల్లెలూయా కాబట్టి నీకు బలము ఉన్నప్పుడే నీకు అన్ని పని చేస్తున్నప్పుడే అన్ని బాగున్నప్పుడే నువ్వు చక్కగా భక్తి చేయి నేను అంటాను దేవునిలో నీకు వచ్చిన తర్వాత ఇంక దాని దగ్గరికి ఎందుకు ఇంకా అక్కడికి ఎందుకు అది ఎందుకు బాగా చెయ్యాలి అసలు దానికి మాకు సంబంధం లేదు కదా అసలు దాని నుంచి విడిపించడానికి కదా ఏసీ భూలోకానికి వచ్చాడు ఏంటండి చెప్పాలి అసలు పాపం నుంచి విడిపించడానికి కదా ఏసీ భూలోకానికి వచ్చాడు ఆ పాపం స్థితిలో ఉన్నా వాళ్ళని విడిపించే కదా అని బిడ్డలుగా చేర్చుకోవడానికి వచ్చాడు మళ్ళా నువ్వు దాంట్లో జీవిస్తూ 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 మరి దేవుని ఎందుకు నమ్ముకుంటున్నారో అర్థం కావట్లా ఏం ఉద్ధరిద్దాం ఉన్నావు అని హల్లెలూయా హల్లెలూయా పడి ఉన్న స్థితి నుంచి మళ్ళా మీరు లేవాలి దేవుడు మళ్ళా మళ్ళా ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు అనేసి అంటే ఒకవేళ నువ్వు పడిపోతున్నావు మళ్ళా లేవమని ఆయన నీకు అవకాశాన్ని ఇస్తున్నాడు అవకాశాన్ని నువ్వు చేజార్చుకుంటే కనుక ఖచ్చితంగా మనము యుగ యుగాలు తరతరాలు కాలుతున్న నరకాగిలికి వెళ్ళిపోవాలి హల్లెలూయా 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 నిత్యము సంతోషము సమాధానము సుఖము ఆరోగ్యము ఆనందము ఉన్న స్థలము కావాలా ఆకలి దప్పులు లేని స్థలము కావాలా దుఃఖము నిట్టూర్పు లేని స్థలము కావాలా నిత్యము ఆరని అగ్నిలో అగ్ని కాలుతూ 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 శ్రమ పెట్టబడుతున్న స్థలము కావాలా హల్లెలూయా హల్లెలూయా అది కావాలంటే దీన్ని విడిచిపెట్టు నాకు అదొద్దండి హల్లెలూయా ఒక అమ్మాయి అంటుంది పర్వాలేదు నేను అక్కడికి వెళ్ళి కారినా పర్వాలేదు నేను మాత్రం ఇది విడిచిపెట్టలేకపోతున్నాను హల్లెలూయా నీ ఇష్టం పో ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పా హల్లెలూయా హల్లెలూయా అది కావాలంటండి ఇది విడిచిపెట్టదంట ఇది నువ్వు విడిచిపెడితే ఇక్కడ సంతోషంగా ఉండవు అక్కడ సంతోషంగా ఉండవు ఇది విడిచిపెట్టకపోతే ఇక్కడ నరకమే అక్కడ నరకమే హల్లెలూయా హల్లెలూయా విడిచిపెట్టను చచ్చన్నా చచ్చిపోతాను కానీ విడిచిపెట్టను చచ్చన్నా చచ్చిపోతాను విడిచిపెట్టదంట ఎంత పాపము మీద ప్రీతి హల్లెలూయా
హల్లెలూయా అందరు కళ్ళు మూసుకొని కీర్తన వాక్యం మీద చేయి పెట్టండి అందరూ చేయి పెట్టండి మోకరించండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధురా మా మంచి యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినము ఈ కీర్తన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు భక్తిహీనులు ఏ విధంగా ఆలోచిస్తారు ఏమి చేస్తారు వారి పరిస్థితి ఏంటి అనేది మీరు తెలియజేస్తున్నారు ఒకవేళ భక్తిహీనుల యొక్క అయ్యా తండ్రి ప్రభా అటువంటి మనసు అటువంటి ఆలోచన కలిగి ఉంటే భక్తిహీనతను తొలగించి నేను భయభక్తులు కలిగిన వారిగా జీవించడానికి సహాయం చేయండి నీ మందిరంలో ఉన్న సమృద్ధి ఆనందము సంతోషము ఇచ్చే సుఖము సమస్తాన్ని పొందుకొని నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి దీవించబడాలి అంటే కృపా సహాయాన్ని బిడ్డలకి మీరు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్.